नमस्कार ना पेर बोब्बेपल्ली सुरेश नायडू सर्वेपल्ली नियोजकवर्ग जनसेन पार्टी निन्नटि रोजु एदैते नेतन हस्तं बटन ओक्कनाटिकि वच्चिनटुवंटि ई राष्ट्र मुख्यमंत्री बटन रेड्डी गारु अक्कडिकि वच्चिनप्पुडु दानिकि संबंधिंचिनटुवंटि एंत निधुलु केटायिस्तुन्नाम एंत मंदिकि इच्चाम अनेटुवंटि विषयान्नि मात्लाडाल्सिंदि पोयि ఏదైతే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారో ఈ వాలంటీర్ల ద్వారా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పర్సనల్ డేటా మొత్తం కలెక్ట్ చేసి అది తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఎఫ్ఓఏ కంపెనీకి ఎందుకు అందజేస్తున్నారు, దానికి అధికారి ఎవరు, అది ఎవరికి అనుసంధానంలో నడుస్తూ ఉంది, అయితే ఈ వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది కొన్ని అగాయిత్యాలకు పాల్పడుతున్నారు, వాటిపైన కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా అడిగితే ఆ విషయాన్ని గాలికి వదిలేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగ్గుబాయి గగన్ రెడ్డి కోట్ల రూపాయల అవినీతి పరుడు సిబిఐ దత్తపుత్రుడైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఈయన మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం, ఆయన ఎవరితో సంబంధాలు పెట్టుకోకుండాడు, ఎవరితో తిరుగుతున్నాడు అనేటువంటి విషయాలపైన దృష్టి పెట్టాడంటే ప్రజాస్వామ్యంలో ఇంతకంటే దీనమైన పరిస్థితి ఉందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి, ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడా, అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? మరి రాష్ట్ర ప్రజలు ఇటువంటి అవినీతి పరుడికి 151 మంది ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీలను ఇచ్చింది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు కూడా సిగ్గుపడుతున్నారు, ఎందుకంటే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసరా అన్నట్టుగా ఎక్కడికి పోయినా కానీ ఎక్కడ బట్టన్ అప్ నాటికి పోయినా కానీ ఆయన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మరి ఒక కుటుంబంలో గతంలో కూడా ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే పర్సనల్ డేటా ఒక ఆధార్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కావచ్చు, ఈ విషయాలని ఎందుకు తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆయన కూడా ఆ రోజు అడిగాడు. మరి అదే తప్పిదాన్ని ఆయన చేస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అడిగితే మాత్రం ఆయన దానికి సమాధానం చెప్పకుండా ఈ పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం సిగ్గుతో కూడినటువంటి విషయం మేము ఈ జగ్గుబాయికి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఈరోజు ఈ రాష్ట్రంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో పెరిగినటువంటి ఆదరణ, అదేవిధంగా రెండవ విడత వారాహి విజయయాత్ర రెండవ దశలో ప్రజల్లో పెరిగిన ఆదరణ ఓర్వలేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి రాష్ట్ర ప్రజలు కనీసం 60 నుంచి 51 సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితుల్లో లేదనేటువంటి విషయాన్ని తెలుసుకొని అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. మరి రాష్ట్ర ప్రజలు కూడా రేపు రాబోయే 2024లో మీకు 25 నుంచి 30 సీట్ల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితుల్లో లేరు, కనీసం అవి కూడా గెలుస్తారో లేదో అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఈ రాష్ట్రానికి రాబోయేది కాబోయేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారే. రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఎందుకంటే గతంలో కూడా ఆయన ఒక అవినీతి పరుడికి అవకాశం ఇచ్చాం, అదేవిధంగా ఒక ఎన్నుపోటుదారుడికి అవకాశం ఇచ్చాం, కానీ ఈసారి ఒక అవకాశం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తే రాష్ట్ర పరిపాలన బాగుంటుంది. ఆయన స్పష్టంగా ఏ విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు, రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నారు, కాబట్టి ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఈ ఆలోచనని ప్రజల్లో రావడంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓర్వలేక అనేక విధాలుగా అవాక చవాకలు పేలుతున్నాడు, ఈయనకి రాష్ట్ర ప్రజలే బుద్ధి చెప్తారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై హింద్.